వెల్కమ్ టు ఎస్ఎస్పి టీవీ 5 న్యూస్ ఛానల్ మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని తుమ్మకుంట మున్సిపాలిటీ పరిధిలోని మొగుళ్ళ రామకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం ఏర్పాటులో పాల్గొన్న సునీత మహేందర్రెడ్డి సమిష్టిగా కష్టపడితేనే విజయం సాధించగలుగుతాం మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నక్కా ప్రభాకర్ గౌడ్ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ తదితర నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు పదవులో లేము మన పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు నేనైతే కొత్తగా పార్టీ మారినాక అనుకున్నా ఏంటి కాంగ్రెస్ వీకున్నారు అంటారు చూస్తే అందరూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు సీనియారిటీ అని చెప్తున్నారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అని చెప్తున్నారు తప్ప ఒక్కరు కూడా మొన్న జాయిన్ అయినా అని చెప్తలేరు అంత సీనియర్ కాంగ్రెస్ గతంలో వాళ్ళ ప్రభుత్వం ఎన్ని ఆఫర్లు పెట్టినా పోలేరంటే మామూలు విషయం కాదు నిజంగా మీకు మీ పనితనానికి మెచ్చుకోవాల్సిందే కాబట్టి నేను కూడా అదే రకంగా పట్టుదలతో ఉంది ఎంత కాన్ఫిడెంట్గా నేను కూడా తప్పకుండా మేము 100% గెలుస్తాం మంచి మెజారిటీ ఉంది చాలా స్పందన ఉంది ఎక్కడ చూసినా మంచి వే ఉంది మనకి మీరు అన్ని భయాలు పెట్టుకోవద్దు ఇంకొక విషయం ఏంటంటే సీఎం గారు గెలిపించుకుంటారులే మనం ఎందుకు చేద్దాం కానీ ఎవరు ఇంట్లో కూర్చోకండి ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ ప్రతి ఒక్కటి మీరు పోర్ మేనేజ్మెంట్ కానీ అన్నింట్లో మీరు ముందుండాలి ఎందుకంటే సీఎం గెలిపించుకుంటారనే జెడ్పీ చైర్మన్ గెలిపిస్తారే వాళ్ళు ఎట్లా గెలుస్తారే అనే ధీమాతో ఉండద్దు మనం మెజార్టీతో మెజార్టీ కోసం కృషి చేయాలి ఎన్నో 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 వాళ్ళు మనకి ఏవేవో చేస్తున్నారు కాబట్టి ఎంత చేసినా ఏం చేసినా కూడా మనం గెలిచే పరిస్థితి గెలిచేదే ఉంది మన వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇదొకటి స్కీమ్లు ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ముందుండాలి ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు కూడా తిరిగితే మన ఓట్లు మనకే పడే అవకాశం ఉంటుంది ఒకసారి పోతే మేము ఏమంటారు 2 సార్లు పోతే సరేలే చూస్తామంటారు 3వ సారి పోతే తప్పకుండా వేస్తామంటారు ఇట్లాంటివి కొన్ని మనం ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ మేనిఫెస్టో మహిళల పథకం బస్ ఫ్రీ పథకం అనేది చాలా బాగుంది ఇంకోటి 2501 మళ్ళీ 30,000 జాబ్స్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు గత ప్రభుత్వంలో అసలు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో మీకు కూడా తెలుసు నిరుద్యోగులకి ఉద్యోగం లేక చాలామంది పెళ్ళిళ్ళు కాక రోడ్ల మీద పడిన యూత్ చాలామంది చనిపోయినారు కాబట్టి నిజంగా చెప్తున్న గత ప్రభుత్వంలో చాలా అన్ని పిచ్చి పిచ్చి స్కీమ్లు పెట్టి నిజంగా ప్రజలని సోమడిపోతులు చేసిన తప్ప ఉపయోగపడే ఇలాంటివి చేయలేదు కాబట్టి మనం కూడా గట్టిగానే మాట్లాడదాం నేను కూడా ఇప్పటి నుంచి మీకు అండగా ఉంటా మీరేమను అట్లా మేడం మెల్ల ఉంటే అట్లా ఏమనుకోకండి మనం మాట్లాడేటప్పుడు మాట్లాడు ఊరికి అరుస్తే మంచిగా ఉండదు మనం ఏదో మనం పని చేస్తూ ప్రజల నుండి ప్రజల కోసం